నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కమ్మలు మూడో చిత్రంగా విడుదలైన అఖండమైన విజయాన్ని అందుకొని బాలయ్య కెరీర్లోనే అత్యధిక రికార్డులను వసూలు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్, తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్లింది. డిసెంబర్ 2న విడుదలై ఈ సినిమా వసూల ప్రపంచం సృష్టిస్తోంది. థియేటర్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల భారీ రికార్డులను దూసుకోబోతుంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అఖండను వీక్షించారు. అనంతరం మంగళగిరి ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారని ఆయన అన్నారు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల క్లబ్లో చేరినట్లు తెలిసింది. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్లో కూర్చోబెట్టింది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ దుమ్ము లేపాడు. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఇది 3 హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. సింహ లెజెండ్ తర్వాత అఖండతో వరుసగా 3 చిత్రాలను హిట్ కొట్టారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్గా, ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా కనిపించారు. జగపతి బాబు కీలక పాత్రలో దర్శనమిచ్చారు.